హలో అండి, నేను డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రెనోవా నీలిమా హాస్పిటల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ టీబీ. టీబీని తెలుగులో క్షయరోగం అని కూడా అంటారు. సో టీబీకి సంబంధించి చాలామందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మనం చూసినట్టయితే టీబీ మనకి ఎన్నో రోజుల నుంచి ఉంది. మన తాత చాలా రోజుల నుంచి మనకి టీబీ అనేది కంటిన్యూస్గా ఉంటూ వస్తుంది. సో మధ్యలో బాగా కంట్రోల్లోకి వచ్చింది. కోవిడ్ కన్నా ముందు మాత్రం టీబీ బాగా కంట్రోల్లోకి వచ్చింది. దాని తర్వాత కోవిడ్ తర్వాత టీబీ కేసెస్ అనేవి ఇంట్లో చాలా పెరిగాయి. సో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒకటి రెండు టీబీ కేసెస్ స్టార్ట్ కావడం అనేది మనం చూస్తున్నాం. సో టీబీ అసలు ఎట్లా వస్తుంది? సేమ్ కోవిడ్ స్ప్రెడ్ అయినట్టు టీబీ కూడా తుంపర్ల ద్వారా, ఎవరైనా తగ్గినా తుమ్మినా, మెయిన్ తగ్గినప్పుడు ఏదైతే తుంపర్లు వస్తాయో తుంపర్ల ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ తుంపర్ల ద్వారా లోపలికి అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మన లంగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, టీబీ ఓన్లీ ఊపిరితిత్తుల్లో ఉంటుందా, ఇంకెక్కడైనా కూడా వస్తుందా? సో టీబీ 80% ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా మిగతా బాడీ ఆర్గాన్స్లో కూడా టీబీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీబీ వల్ల ఛాతిలో నీళ్లు చేరుకుంటాయి, గుండె చుట్టూ కూడా నీళ్లు చేరుకుంటాయి. టీబీ కడుపులో కూడా వస్తుంది, తర్వాత టీబీ గర్భసంచిలో కూడా వస్తుంది. సో జెనిటల్ ఆర్గన్స్లో కూడా టీబీ అనేది వస్తుంది. సో మోస్ట్లీ 80% అనేది మనకి లంగ్కి సంబంధించిన టీబీ, మళ్ళీ 20% అనేది అదర్ ఆర్గాన్స్కి సంబంధించిన టీబీ. చాలాసార్లు మనం బొక్కలు రిలేటెడ్ టీబీ చూస్తాము, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన టీబీ కూడా చూస్తాము. సో ఈ టీబీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సో మనం చూసుకున్నట్టయితే 80% మనకి లంగ్స్కి సంబంధించిన టీబీ ఉంటుంది. కాబట్టి ఆ టీబీ ఉన్న వాళ్ళకి దగ్గు, దాంట్లో తెమ్మడ, అప్పుడప్పుడు రక్తం రావడము, దాంతోపాటు వెయిట్ తగ్గిపోవడము, జ్వరం రావడము, ఈ సిమ్టమ్స్ అన్ని కన్సిస్టెంట్గా ఉంటాయి. మోర్ దెన్ 2 వీక్స్ దగ్గు ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇండియాలో టీబీకి సంబంధించిన పరీక్షలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో టీబీ పరీక్షలు అనేవి ఏవేవి ఉంటాయి? ఒకవేళ మీకు దగ్గు వచ్చి, తెమ్మడ వచ్చి, ఊపిరితిత్తుకు సంబంధించిన టీబీ ఉంటే మాత్రం దానికి మనం తెమ్మడ పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తాము. సో తెమ్మడ పరీక్ష మీరు ఎక్కడన్నా వచ్చి చేసుకోవచ్చు. ఒకవేళ తెమ్మడ పరీక్షలో టీబీ ఉందన్నట్టు నిర్ధారణ అవుతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతర బాడీ పార్ట్స్, అంటే ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన టీబీ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తే దాంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. బొక్కలకు సంబంధించిన టీబీ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఎంఆర్ఐ స్పైన్ చేస్తే కూడా తెలిసిపోతుంది. కడుపుకు సంబంధించిన టీబీ వచ్చినప్పుడు కడుపుకు స్కానింగ్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ దాని లోపల ఉన్న గడ్డల సైజ్ చూసి దాన్ని బట్టి టీబీ ఉందా లేదా అనేది క్లియర్గా కనిపెట్టచ్చు. ఒకవేళ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత టీబీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. టీబీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా 6 మంత్స్ కోర్స్ అనేది మినిమం మ్యాండేటరీ ఉంటుంది. 6 మంత్స్ కోర్స్ తర్వాత మనకి టీబీ ఒకవేళ పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటే మనం కోర్స్ అనేది ఆపేసేయచ్చు. ఒకవేళ లేదు, ఇంకా మనకి పూర్తిగా రిజల్ట్ రాలేదు అంటే ఆ పర్టికులర్ డాక్టర్ మళ్ళీ ఆ కోర్స్ని ఎక్స్టెండ్ చేస్తారు. 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ అయ్యేటట్టు చూసుకోవచ్చు.